హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇంటర్ విద్యార్హతతో సచివాలయ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి డివైఎఫ్ఐ డిమాండ్ చేసింది గ్రామ సచివాలయ పోస్టుల భర్తీలో ఇంటర్మీడియట్ అర్హత ఉన్న అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేయడం జరిగింది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం గిరిజాశంకర్ను సంఘం ఉపాధ్యక్ష కార్యదర్శులు వైరాము ఎం సూర్యారావు సోమవారం కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది ఇంటర్వ్యూ నిర్వహిస్తామని ప్రకటించడంతో గ్రామ వాలంటీర్ల ఎంపిక విధానంపై అనేక అనుమానాలు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు గ్రామ సచివాలయంలో నూతనంగా భర్తీ చేయబోయే పది రకాల ఉద్యోగాలకు అర్హత డిగ్రీ అని ప్రచారం జరుగుతుందని దీనివల్ల ఇంటర్మీడియట్ చదువుకున్న నిరుద్యోగులకు అవకాశం లేకుండా పోతుందేమోనని ఆందోళన నెలకొందన్నారు ఇప్పటికే వీఆర్ఏ విఆర్ఓ పోస్టులకు ఇంటర్మీడియట్ తస్సమాన చదువు అర్హతగా ఉందన్నారు వారి ఆందోళనను పరిగణలోకి తీసుకుని ఎంపిక విధానంలో మార్పులు చేయాలని కోరారు మార్కుల ఆధారంగా ఎంపిక చేయాలని డిగ్రీల డిగ్రీ పీజీలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు గ్రామ సచివాలయ పోస్టులకు గత కొనసాగించాలని కోరడం జరిగింది ముఖ్యంగా బీఆర్ఓ పోస్టులకు ఇంటర్మీడియట్ కొనసాగించాలని డిమాండ్ చేశారు వయోపరిమితి డిఎస్సి లాగా నలభై నాలుగేళ్లకు పెంచాలని అన్ని పోస్టులకు రాత పరీక్ష ఆఫ్లైన్లో ఉండాలని కోరారు చూశారు కదా అన్ని పరీక్షలకు ఆఫ్లైన్లోనే ఎగ్జామ్ పెట్టాలని అలాగే ఇంటర్మీడియట్ విద్యార్హతగా బిఆర్ఓకి పెట్టాలని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది ఈ అంశాలకు సంబంధిత శాఖలతో చర్చించి నిర్ణయిస్తామని నాయకులు కమిషనర్కి హామీ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ఆల్